గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్లాబుల కింద ఆగ్నేయం కావచ్చు, వాయువ్యం కావచ్చు, ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే బాత్రూమ్స్ వచ్చినప్పుడు స్లాబ్ కింద ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఈ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఏదైతే మనకి బాత్రూమ్ ఉందో ఈ బాత్రూమ్ తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి యొక్క ఆగ్నేయ భాగంలో స్లాబ్ కింద తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటంటే, ఎప్పుడైతే మనం ఇక్కడ బాత్రూమ్ని సీలింగ్కి టచ్ చేస్తామో ఇక్కడ రెండు రకాలైనటువంటి ద్వేషాలు ఉంటాయి. ఒకటి ఆగ్నేయ మూత, తర్వాత స్లాబ్ కింద ఉన్నప్పటికీ కూడా ఇంటిని ఆనుకొని ఉంటుంది కాబట్టి ప్రొజెక్షన్ కింద తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో డిఫరెంట్ కేస్ స్టడీస్ని బట్టి రిజల్ట్ని బట్టి తీసుకోవటం జరుగుతుంది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ బాత్రూమ్కి ఇంటికి ఎక్కడ కూడా ఎర్తింగ్ పాయింట్ అనేది లేదు. మొత్తం దాదాపుగా మొత్తం కూడా సపరేట్ చేసేసారు ఇంటి గోడకి టచ్ కాకుండా. తర్వాత పైన సీలింగ్కి కూడా సేమ్ అలాగే, ఇక్కడ ఏదైతే డోమ్ ఉందో స్లాబ్ డోము ఆ కిందకు వచ్చినంత మేరకు ఉంచేసేసి ఈ గోడ కూడా ఆ డోమ్ లెవెల్లో కట్టేయటం జరిగింది. పైన మిగిలినదంతా కూడా ఓపెన్ ఏరియా వదిలేయటం వల్ల మనకి వెంటిలేషన్కి ఇబ్బంది ఉండదు, తర్వాత ఎయిర్కి కూడా ఇబ్బంది ఉండదు, గాలి వెలుతురు బాగానే వస్తాయి. తర్వాత బాత్రూమ్ కూడా దోషంలో లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఆగ్నేయంలో అయినా సరే వాయువ్యంలో అయినా సరే ఇటువంటి బాత్రూమ్స్ నిర్మించుకోవడం వల్ల చాలా వరకు చెడు ఫలితాలు లేకుండా ఏదైతే మీరు స్లాబుల కింద ఆగ్నేయ వాయువ్య భాగాల్లో బాత్రూమ్స్ కట్టుకొని ఇబ్బంది పడుతుంటారో అటువంటి వాటి నుంచి దుష్ప్రభావాలు లేకుండా సాధ్యమైనంత మేరకు అన్ని దోషాలు తొలగిపోయి వాటికి సంబంధించి బాత్రూమ్లకు సంబంధించి చాలా స్వల్ప దోషంతో ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మన వీక్షకులు ఎవరైనా సరే స్లాబ్ కింద బాత్రూమ్స్ పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ విధమైనటువంటి పద్ధతి పాటించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.